అంటే వై శరత్ కుమార్ గారు? కెన్ యూ టెల్ ఎనీ అదర్ నేమ్ ఇఫ్ నాట్ శరత్ కుమార్ గారు? ఎవరి చాయిస్ అది? అది నా చాయిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటిమెంట్గా కొంచెం కాంచనాలు బాగా వర్కౌట్ అయ్యి చాలా రోజుల తర్వాత మేము వర్క్ చేయలేదు. తర్వాత ఆ క్యారెక్టర్ కోట్ షూట్ చేస్తున్నా కూడా బాగుండాలి, లుంగీలు కట్టుకుని వస్తున్నా కూడా బాగుండాలి. సో ఆయన రెండుకు షూట్ అవుతారు ఆయన. తర్వాత ఇతను ఇలా చేస్తాడని అతను చాలా పిక్చర్ హీరోగా చేసిన పెద్ద హీరో కదా. సో ఈ క్యారెక్టర్ ఒక ట్విస్ట్ ఒకటి, ఇతను ఇలా చేస్తారా అని ఒక ఉంటుంది. సో దానికి సర్ప్రైజ్ ఎలిమెంట్ నేను కాంచనాలో చూసాను కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్. సో నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో లారెన్స్ గారికి ఇప్పుడు ఒక సూపర్ 10 క్వశ్చన్స్. యా, ఓకే, లెట్స్ సీ. ఓకే, ద ఫస్ట్ వన్, 3 థింగ్స్ లారెన్స్ గారు ఇవి లేకుండా ఉండలేరు అనుకునేటువంటి 3 థింగ్స్ ఏంటి? మా అమ్మ, మెడిటేషన్, డైరెక్షన్. వావ్. ఓకే, చెన్నై ఆర్ హైదరాబాద్? రెండు ప్లేస్. అబ్బా, ఒకటి చెప్పాలి. ఒకటి చెప్పాలా? లేదు, నాకు రెండు ప్లేస్. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ వెన్ యూ వేకప్? మెడిటేషన్. అవునా? అబ్బా, వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ 24 hours ఇన్ ఏ ప్లేస్, అది ఎక్కడ, ఏ ప్లేస్లో ఉండిపోతారు 24 గంటలు? అబ్బా, ఇక్కడ ఉన్నా ఐ కెన్ బీ అనే ప్లేస్. మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి గుడి. వావ్. కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్ అండ్ డైరెక్టర్, హౌ యూ రేట్ యువర్ సెల్ఫ్? వి విల్ ఆల్ గివ్ యూ 10/10 ఎనీవే, అన్నిటికీ కూడా. సో మీకు ఎవరంటే ఎక్కువ ప్రేమ, మీలో ఉన్న కొరియోగ్రాఫరా, మీలో ఉన్న డైరెక్టరా? కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ లేదంటే ఇది రెండు రాదు కదా స్టార్టింగ్. ఓకే, ఫైన్. సో మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? నేనే చూసుకుంటున్నాను. మీరు మీలో మేము కూడా చూసాము స్క్రీన్ మీద. మీకు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, హాంటింగ్ ఎక్స్పీరియన్సెస్? కొన్ని కొన్ని అలా ఉండదు, కొన్ని కొన్ని ప్లేస్ వెళ్తే వైబ్ మనం ఫీల్ అవ్వచ్చు, ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుంది, నిద్ర రాకుండా పొద్దున్న లేస్తే ఫ్రెష్నెస్ ఉండదు. కొన్ని కొన్ని ప్లేస్లో అది ఉంటుంది. పొద్దున్న చేసి మెడిటేషన్ చేస్తే ఒకలాగా ఉంటుంది ఆ ప్లేస్ నుంచి బయట వచ్చేలాగా. ఇక్కడ వద్దు, ఈరోజు మెడిటేషన్ వద్దు, అలా ఫీల్ అవ్వద్దు, కానీ ఎదురుకుండా చూడటం. సమ్ నెగటివ్ ఎనర్జీ. ఓకే, ఫైన్. సో 1 word అబౌట్ రుద్రుడు. మదర్ని ఎవరినూ ఇంట్లో ఒంటరిగా వదిలవద్దు. ఓకే, సో మదర్ని ఎవరిని ఇంట్లో ఒంటరిగా వదలొద్దు. దట్స్ ద వన్. ఆశ్రమాలు కూడా వదలకూడదు, సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా మదర్కి ఇవ్వట్లేదు. సో టైం స్పెండ్ చేయండి, ఒంటరిగా వదలవద్దు. ఫర్ దిస్ సీరియస్లీ, నిజంగానే ఫోన్లన్నా ఎప్పుడు మనతోనే ఉంటున్నాయి, కానీ పేరెంట్స్ ఉండట్లేదు కదా. టచ్డ్, రియలీ టచ్డ్. ఇది ఆన్ April 14th, తెలుగు, తమిళ్, ఇంకా ఫస్ట్ తెలుగు తమిళ్. తెలుగు తమిళ్. ఓకే, April 14th రిలీజ్ అవుతుంది రుద్రుడు. దెన్ అంటే ప్రస్తుతం అందరూ అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ చేస్తున్నారు మూవీస్, వై లారెన్స్ గారు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? ఆర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక్కరు కాబట్టి టైం. ఓకే, ఫస్ట్ ఇది కంఫర్ట్గా చేయండి, తర్వాత చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్స్? చంద్రముఖి 2 చేస్తున్నాం. జిగర్దండ 2. జిగర్దండ 2 తర్వాత వెట్రిమారన్ స్టోరీ స్క్రీన్ ప్లేలో ఒక ఫిల్మ్ చేస్తున్నాం. ఓకే, కాంచన 5 రెడీ అయింది. వావ్, స్క్రిప్ట్ వర్క్ వెళ్తున్నాయి. మీ కాంచన సిరీస్కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతంత పిల్లలతో సహా, నిజంగా. అండ్ నేను చాలామంది హీరోస్ ఫ్యాన్స్ గురించి, ఫ్యాన్స్తో మాట్లాడాను, వాళ్ళ ఫ్యాన్స్ గురించి తెలుసు, కానీ లారెన్స్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు ఒక సెపరేట్ సెక్టర్లో ఉంటారు. అంటే దే అడ్మైర్ యూ, పూజిస్తారు లిటరల్గా మిమ్మల్ని. అంటే వై అని అడిగితే నాకు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, హీరోస్ యా స్క్రీన్ మీద చూస్తాము మేము యా, కానీ ఈయన నిజం హీరో, రియల్ హీరో హియర్స్. ఎప్పుడు కూడా అంటే ఇల్లిటరసీ కోసం మీరు ఫైట్ చేస్తారు, ఎప్పుడు పవర్టీ గురించి మీరు ఫైట్ చేస్తారు, అండ్ హెల్త్ గురించి మీరు ఆల్వేస్ యూ విల్ బి దేర్ ఎప్పుడు ముందుంటారు. అంటే వాట్ గేవ్ యూ దిస్ వైబ్ అండ్ ఎందుకు ఇలా అనిపించింది మీకు అసలు, వేర్ ఇట్ స్టార్టెడ్? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. నాకు లైఫ్లో ఎన్నో కష్టాలు చూశాను, మిగతా వాళ్ళు కష్టం చూసేప్పుడు నేను కనెక్ట్ చేసుకెళ్తున్నాను ఈజీగా. ఈ కష్టాలు వస్తే పెయిన్ ఇలా ఉంటుందని నాకు ఫీల్ అవుతుంది. అలాగే ఇదన్నీ నేను చేస్తున్నాను ముందు అన్నీ అనుకున్నాను. మనమే మనం ఫిజికల్ ఛాలెంజ్ హెల్ప్ చేస్తున్నాం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నాం, మనం గ్రేట్ కదా, ఇంట్లో వారు పిల్లలు పెంచుతున్నాం. ఇదన్నీ ఇప్పుడే తెలుస్తుంది, ఇదన్నీ మనం చేయలేదు, దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఒక వర్కర్ అంతే, ఆయన ఒక టూల్లాగా మనం సెలెక్ట్ చేసుకున్నారు.
ఆయన చేయాలనుకున్నది మన త్రూ చేస్తున్నారు, అది మన సెలెక్ట్ చేసుకోవటానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పాను. నేను జీరో, నేనేమీ లేదు.